Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అఖిల ప్రియ రాజకీయ జీవితం పరిసమాప్తం. మాజీ మంత్రి ఆలగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ భూమా అఖిల ప్రియ తన రాజకీయ జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే అఖిల ప్రియపై చంద్రబాబు నాయుడు చాలా అసహనంగా ఉన్నారు. నంద్యాలలో లోకేష్ పాదయాత్ర ప్రవేశించిన సందర్భంలో అఖిల ప్రియ మార్క్ రాజకీయానికి తెరలేపడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. టీడీపీ సీనియర్ నేత ఏవి సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో అఖిల ప్రియ అరెస్టు కావడం గమనార్హం. అది కూడా సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు తన తండ్రి భూమా నాగిరెడ్డికి ఆత్మగా చెప్పుకుని ఏవి సుబ్బారెడ్డిపై దాడి చేయడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఇదే ఏవి సుబ్బారెడ్డిపై హత్యకు అఖిల ప్రియ భర్త భార్గవరామ్ పథకం వేశారని దానిని కడప పోలీసులు ఛేదించారు. అప్పట్లోనే అఖిల ప్రియ భర్త అతని స్నేహితుడు గుంటూరు సీనుపై కేసు నమోదైంది. ఈ కేసులో పలుమార్లు అఖిల ప్రియతో నిందితులు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు బయటపెట్టారు. అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు లోకేష్ సమక్షంలో ఏవీపై హత్యాయత్నం చేసే పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల ప్రియ వ్యవహార శైలిపై ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీ నాయకులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. హైదరాబాద్లో ఆస్తుల గొడవల్లో ఏకంగా ఇన్కంటాక్స్ అధికారుల వేషధారణలో హైకోర్టు లాయర్లనే కిడ్నాప్ చేసి భయపెట్టి సంతకాలు చేయించుకున్న ఘటనలో అఖిల ప్రియ అరెస్టు కావడం టీడీపీకి బాగా డ్యామేజ్ అయింది. నాడు అఖిల ప్రియ జైల్లో ఉన్నప్పుడు ఏ ఒక్క టీడీపీ ముఖ్య నాయకుడు కనీసం పరామర్శించిన పాపాను కూడా పోలేదు. ఆ తర్వాత ఆళ్లగడ్డలో వారసుల భూ వ్యవహారాల్లో కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించడం, ఫార్జరీ సంతకాలు చేయించడం లాంటివి అఖిల ప్రియ, ఆమె భర్త భార్గవరామ్, తమ్ముడు జగత్ విఖ్యాత్ దగ్గరుండి చేశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి తన చిన్న అన్న చిన్నమ్మ భూమా నాగిరెడ్డి శోభమ్మ విగ్రహాలను సొంత ఖర్చులతో ఏర్పాటు చేసి వాటిని ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉంచుకోగా ఆహ్వానం లేకుండానే అఖిల ప్రియ తన మంది మార్బలంతో వెళ్లి ఓపెనింగ్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ ముస్లిం వ్యక్తిని స్థల వివాదంలో ఇంటికి పిలిపించుకుని అతని దగ్గరున్న 1.35 కోట్లను లాక్కొని తన్ని తరిమేశారని ఉమ్మడి కర్నూలు జిల్లాలో కదల కదలగా చెప్పుకుంటున్నారు. ఇలా అనేక వివాదాల్లో తలదూర్చి ప్రజా వ్యతిరేకతను సంపాదించుకున్నారు. రాజకీయంగా ఉజ్వల భవిష్యత్ ఉన్న అఖిల ప్రియ తనకు తానుగానే నాశనం చేసుకుంటున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అఖిల ప్రియ అంటే కిడ్నాప్లు, హత్యాయత్నాలు, దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు చేసే నాయకురాలిగా మాత్రమే ప్రజలు గుర్తిస్తున్నారు. ఆమె అంటే ప్రజలు నంద్యాల ఆళ్లగడ్డలో భయపడే పరిస్థితి. అఖిల ప్రియ ఎఫెక్ట్తో భూమా అనే ఇంటి పేరు వింటే వణిగపోయే పరిస్థితి. వీళ్లకంటే ఎవరైనా బాగుంటుందని కోరి కురివితో తలగొక్కున్నట్లే అనే పరిస్థితి నంద్యాల జిల్లాలో నెలకొంది. ఇదిలా ఉండగా ఏవీపై అఖిల ప్రియ దాడిపై వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యంగ్య పోస్టులు పెడుతున్నారు. టికెట్ ఇవ్వని లోకేష్పై దాడి చేయాలే కానీ తనపై చేస్తే ఎట్లా అని అఖిలను ఏవి సుబ్బారెడ్డి ప్రశ్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం విశేషం. కర్నూలు జిల్లా టీడీపీలో తాజా పరిణామాలపై వైసీపీ మాత్రం ఖుషీగా ఉంది. టీడీపీని ఓడించడానికి తమ అవసరం లేకుండా వాళ్లలో వాళ్లే కొట్టుకుని చేస్తున్నారని, చంద్రబాబు జన్మలో పంచాయతీ తెంచలేరని వారంటున్నారు.